हेलो गाइस वेलकम बैक टू माय चैनल प्लीज सब्सक्राइब माय चैनल। ई रोजु व्लॉग वच्चेसी मॉर्निंग व्लॉग अंडी। नेनु मॉर्निंग 5:30 की निद्र लेचिन तर्वात फस्ट फ्रेश अप अयिपोयि ई विधंगा इंटि मोत्तं क्लीन चेस्तानु। ఎప్పుడు పాచింటితో మనం దీపం అనేది పెట్టకూడదు। ఇంట్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత బయట వాకిలు కూడా క్లీన్ చేసి ఈ విధంగా గడప మీద బియ్యపిండితో ముగ్గు అనేది పెడతానండి। నేను ప్రతి రోజు బియ్యపిండితో ముగ్గు పెడతాను। అండ్ ఎంత హెల్త్ బాగోకపోయినా సరే అండి నేను బయట మాత్రం వాకిలు అనేది క్లీన్ చేస్తాను। కార్తీక మాసంలో నేను ఏంటంటే 4 o'clock కే నేను నిద్ర లేచేదాన్ని। అది కూడా నేను బ్లాగ్ చేసి పెట్టాను ఆల్రెడీ వీడియో। కార్తీక మాసం ఏంటంటే నేను 3 వారాలు చేస్తానని మొక్కుకున్నాను కాబట్టి 3 సోమవారాల వరకు కార్తీక మాసం చేశాను। తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను 5:30 కి నిద్ర లేచి విధంగా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి అనేది మొక్కుతానండి। కంటిన్యూగా చేయాలంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను కంటిన్యూగా అయితే తలస్నానం చేయలేను। అండ్ గడప ఎదురుగా ఇంటి ముందు నేను ప్రతిరోజు ఈ విధంగా దేవుడి పాదాలు అనేటివి వేస్తానండి। ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి పాదాలు అని అంటారు। మన ఇంట్లో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని అందరూ నమ్ముతారు। మా అమ్మ అయితే ఎప్పుడూ ఈ విధంగా చేసేది, అందుకనే నాకు అలవాటైపోయి నేను కూడా మా ఇంటికి ఈ విధంగా పాదాలు అనేటివి వేస్తాను। ఇలా వేయడం వల్లే ఒక ఇంటికి ఒక మంచి లుక్ అనేది వస్తుంది। నేను ప్రతిరోజు అయితే ఈ విధంగా పాదాలు అనేటివి వేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది। తర్వాత నేను ఈ విధంగా ముగ్గు అనేది పెట్టానండి। ఏంటంటే మనం నైట్ అన్ని పనులు చేసుకుంటే మార్నింగ్ అనేది చాలా ఈజీగా ఎంత లేట్గా లేచినా తొందరగా పనులన్నీ అయిపోతాయండి। మార్నింగ్ నేను ఆల్రెడీ నైట్ వ్లాగ్ అనేది ఒకటి వీడియో చేసి పెట్టానండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి। అండ్ నైటే గ్యాస్ అండ్ ఏవైనా దేవుడు సామాగ్రి అయినా నైటే మనం క్లీన్ చేసుకొని పెడితే మార్నింగ్ ఏంటంటే హడావిడి లేకుండా పనులు అనేటివి చాలా నింపాదిగా ఈజీగా చేసుకోవచ్చు। తర్వాత నేను ఈ విధంగా దేవుడి గుడి అంతా మొత్తం ఒక మంచి క్లాత్తో తుడుస్తున్నానండి। ఏంటంటే దేవుడి గుడి కానీ సపరేట్గా ఒక 2-3 క్లాత్స్ అనేటివి మనము వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దేవుడి గుడికి సంబంధించింది కాబట్టి। నేను ఈ విధంగా ఒక 3-4 క్లాతులు ఏంటంటే నేను నీట్గా వాష్ చేసి దేవుడికి గుడి కింద నేను పెట్టేస్తాను, ఎందుకంటే దేవుడి గుడి రోజు క్లీన్ చేయాలి కాబట్టి। ఈ విధంగా దేవుడి సామాగ్రి పేర్చి దీపారాధన అనేది చేస్తున్నాను। దీపం ఏంటంటే మనం డైరెక్ట్ అగ్గిపెట్టితో మాత్రం పెట్టకూడదు, ఈ విధంగా అగరబత్తి ముట్టించి అగరబత్తితో మాత్రమే దీపాన్ని అనేది పెట్టాలి। నెక్స్ట్ వచ్చేసి తులసి కోట దగ్గర ఈ విధంగా కార్తీక మాసం అయిపోయింది కాబట్టి నేను కార్తీక మాసం తర్వాత తులసి కోట దగ్గర దీపం అయితే పెట్టాను। పెట్టినా కూడా కాకిలు ఏంటంటే ఒత్తులు అనేటివి తీసుకువెళ్ళి బయట పడేస్తూ ఉన్నాయి, మొత్తం ఆయిల్ అయిపోతుంది ఆ ఏరియా మొత్తము, అందుకనే దీపం పెట్టట్లేదు। అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేసాను। ధూప్ స్టిక్ ఏంటంటే నేను డైలీ ఇంట్లో ధూప్ స్టిక్ అనేది పెడతానండి, ఎందుకంటే ధూప్ స్టిక్ వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అనేటివి పోతాయి। మీరు కూడా డైలీ ధూప్ స్టిక్ అనేది వెలిగించండి, ఇంట్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయి। దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఒక పక్కన స్టవ్ మీద పాలు అనేటివి కాచానండి, ఎందుకంటే టీ కోసం ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీకి మార్నింగ్ 6:30 అలా వెళ్ళిపోతారు కాబట్టి అతను టీ తాగేసి వెళ్తారు। చూడండి 6 o'clock అలా సూర్యుడు అనేది ఉదయించేశాడు। అండ్ మార్నింగే ఈ విధంగా నేను 6 o'clock అలా దీపం అనేది అయిపోతుంది చూడండి। ఫైనల్గా ప్రశాంతంగా టీ తాగేసుకొని అలాగా నింపాదిగా పనులన్నీ చేస్తాను। థ్యాంక్ యూ।